ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలో చైర్మన్ వైస్ చైర్మన్లుగా ఎన్నికైన రాపల్లి లక్ష్మీనారాయణ, అడగట్ల మురళీలు ఈ రోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు మంచి ముహూర్తం ఉండడంతో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు రాపల్లి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు మురళీలు పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఈఓ మినిట్స్ బుక్ ను అధ్యక్షుల వారికి అప్పగించి తొలి సంతకం తీసుకున్నారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన పాలకవర్గాన్ని పట్టణ ప్రముఖులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీజేపీ నాయకులు ఆడేపు రవీందర్, నాగుల శ్రీనివాసులు నూతన పాలకవర్గానికి పూల బొక్కేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ఉపాధ్యక్షులు మాట్లాడుతూ సభ్యుల మరియు ప్రజల సహకారంతో అర్బన్ బ్యాంకును అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిస్తామని తెలిపారు. సురేష్ కుమార్ సంజీవ్ గారు, ఇటు తీసుకోరా. ఆయన స్వార్థం, ఆయనకు ఈ ఫోటో అందిస్తా తిరుగుతుంది. ఒక్క నిమిషం సార్ అని పెడతారు, ఇటు చూడండి, ఇటు చూడండి. రాపల్లి లక్ష్మీనారాయణ గారికి
6/6/2024 సిరిసిల్ల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సిరిసిల్ల ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అందులో 12 మందిని ఎన్నిక కావడం జరిగింది. దాంట్లో నన్ను చైర్మన్గా, నన్ను అంటే రాపెల్లి లక్ష్మీనారాయణ, నన్ను చైర్మన్గా, వైస్ చైర్మన్గా అడ్డం అడగర్ల మురళి గారిని, మిగతా 10 మందిని డైరెక్టర్లుగా ఎన్నుకోవడం జరిగింది. అందుకు గాను ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించడానికి ఈరోజు వచ్చి పదవి బాధ్యతలు స్వీకరించుకోవడం జరిగింది. దీనికి వచ్చి అభినందనలు తెలిపిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ బ్యాంకును అభివృద్ధి చేయడంలో అందరూ కూడా, బ్యాంక్ ఖాతాదారులు కానీ, సభ్యులు కానీ, డైరెక్టర్లు కానీ అందరూ కూడా మాకు సహకరించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. జిల్లా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు జరిగినటువంటి ఎన్నికల్లో చైర్మన్ ఎన్నికైనటువంటి శ్రీ రాపెల్లి లక్ష్మీనారాయణ గారికి మరియు డైరెక్టర్గా ఎన్నికైనటువంటి అందరూ 10 మంది డైరెక్టర్లకు, నన్ను చైర్మన్గా ఎన్నుకున్నటువంటి మన డైరెక్టర్ అందరికీ, మరియు ఈరోజు ఈ యొక్క బాధ్యతలు చేపట్టినటువంటి సమయాన్ని ముఖ్య అతిథులందరికీ వీళ్ళ పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క బ్యాంకు యొక్క అభివృద్ధి కొరకు మేము 12 మంది ఖచ్చితంగా, ఎందుకంటే అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొద్దే ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. బ్యాంకును ఇంకా కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోయే కొరకు మేమంతా సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం. మంత్రివర్గంలో బండి సంజయ్కు చోటు దక్కినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సంబరాలు నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఆదివారం రాత్రి మండల అధ్యక్షుడు మేరకు అంజయ్యగౌడ్ అధ్యక్షతన పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. వివేకానంద విగ్రహం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు నాయకులు కమలం జెండాలను చేతపట్టి డీజే సద్దాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. టపాసులు పేలుస్తూ డాన్సులు చేపట్టారు. జై బీజేపీ, జై నరేంద్ర మోదీ, జై బండి అంటూ భారీగా నినాదాలు చేశారు. మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పార్టీలో జోష్ పెరిగింది అనడానికి నిదర్శనం సంబరాల్లో కనిపించింది. ఈ సంబరాల్లో నాయకులు మల్లారపు సంతోష్ రెడ్డి, కరెట్ల రమేష్ రెడ్డి, కోళ్ల కృష్ణ, ఏళ్ల గిరిధర్ రెడ్డి, మీసా సంజీవ్, మెంగని మహేందర్, కుడుకుల జనార్దన్, మీసా శంకర్, బాదా నరేష్, ఏదునూరి గోపి, పప్పుల శ్రీకాంత్, చిగురు వెంకన్న, బాలరెడ్డి తదితరులు కలరు. శ్రీ నరేంద్ర మోదీ గారు ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈరోజు ముస్తాబ్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక భారతీయ జనతా పార్టీలో కార్పొరేట్ స్థాయి నుండి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఎదిగి ఈరోజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న బండి సంజయ్ గారికి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారికి ఈరోజు మా యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి కాగలే అవుతాము అనే దానికి ఒక ఉదాహరణగా బండి సంజయ్ చెప్పుకోవడం జరుగుతుంది. ఒక సామాన్య కార్యకర్తగా కార్పొరేట్ స్థాయిగా మొదలై ఈరోజు కేంద్ర మంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బండి సంజయ్ గారు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని, అదేవిధంగా 8 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం రాబోయే రోజుల్లో 88 సీట్లకు, అదేవిధంగా రాష్ట్రంలో 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ మా యొక్క కృతజ్ఞత అభివందనాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. ఈరోజు ముస్తాబాద్ నడిపోతున్న నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడవసారి ప్రధానమైన శుభ సందర్భంలో, అలాగే మన హిందూ టైగర్ కరీంనగర్ ముంగబిడ్డ ఉద్యమ కిరీటం బండి సంజయ్ కుమార్ గారు రెండవసారి అత్యధిక మేధావితో 2,27,000 మేధావితో గెలుపొందిన శుభ సందర్భంలో, ఇవాళ ప్రపంచ నాయకుడు మన ఆరాధ్య దైవమైనటువంటి ప్రజలు మెచ్చిన నాయకుడు శ్రీ నరేంద్ర దామోదర్ మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయిన శుభ సందర్భంలో ఈరోజు ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన సంబరాలు అంబనారని అంటే విధంగా ఎంతో పెద్ద ఎత్తున జరుగుతున్నాం. ఈ సంబరాలు ఇంతటితో ఆగకుండా మునుముందు ఎంతో ఆనందకరంగా ప్రజలకు చేయుతనిచే విధంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు బండి సంజయ్ అన్న గారు ఒక చిన్న స్థాయి నుండి కార్పొరేటర్ స్థాయి నుండి ఇవాళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడే కాకుండా ఇవాళ జనరల్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి
జాతీయ ప్రధానమంత్రి వీళ్ళ మంత్రి హోదా ఇచ్చిందంటే వీళ్ళందరూ మన కరీంనగర్ గడ్డకు ఎంతో గర్వకారణ విషయం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ముస్తాబాద్ మండల ప్రజలకు మా యొక్క ముస్తాబాద్ మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా గతంలో 97, 98, 99 విద్యాసారావుకి మెజార్టీ అత్యధికంగా, ఈ రోజు కూడా అలాగే అత్యధిక మెజార్టీతో ఎక్కడా లేని విధంగా 1547 ఓట్ల మెజార్టీతో ఇవాళ ముస్తాబాద్ మండల ప్రజలు ఇచ్చిరంటే వారందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇట్లాంటి ఈ రోజు మీరు ఇచ్చిన విజయంతోనే ఇవాళ మనకు మంత్రి అవుతుండే అన్నట్టే మనం అందరం గర్వించాలి. ఎందుకంటే మనకు రాబోయే ఇంతకుముందు ఆయన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అయిండు కాబట్టి మన ఏరియాను కొంచెం చిన్న చూపు చూసి నన్ను అన్నారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా అన్ని రాష్ట్రంలో ప్రతి జిల్లా తిరగవలసి ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు అందుబాటులో లేకపోయాడు. ఇప్పుడు అట్లా కాదు, మనకు అందుబాటులోనే ఉంటాడు. ఆయన మాట ఇచ్చిండు. ముస్తాబాద్ మండలాన్ని నిన్ననే ఫోన్ చేస్తే అన్నగారు అన్నారు, ముస్తాబాద్ ముందు వరుసలో ఉంచుతా. మీ అందరి కార్యకర్తలకు నా తరఫున ఒక్కసారి ధన్యవాదాలు చెప్పు. ముస్తాబాద్ మండల ప్రజలకు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానని నా తరఫున చెప్పని నాకు బండి సంజయన గారు తెలపడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇవాళ మన హిందూ టైగర్ మంత్రి అవుతుండ అంటే మనము గర్వించదగ్గ రోజు. అందుకే ఈరోజు బాణ సంచాలతో డోలాలతో ఇవాళ సంబరాన్ని అండేలా సంబరాలు జరుపుకున్నాం. మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా రథసారథి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని ఇలంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తదనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పలకలు పంపిణీ చేశారు. 1G రైడ్ సిబ్బందికి 25 కిలోల బియ్యాన్ని వితరణగా అందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేశారు. ఇలంతకుంట మండల కేంద్రానికి చెందిన సలీం అనే నిరుపేద కుటుంబానికి 5,000 నగదుతో పాటు 25 కిలోల బియ్యాన్ని అందించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవ్వంపల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని గత 5 రోజుల నుంచి మండలంలో రోజుకొక కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. కలకాలం ఆయురారోగ్యాలతో నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. పేరు పేరు వందనాలు చెల్లిస్తూ వీళ్ళు కూడా దీవించి రక్షించి కాపాడమని, మహిమ పొందమని, తండ్రి మీ దాసులకు దీర్ఘాయుషు దయచేయమని, మా ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ గత ప్రభావానికి ఆపాదిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యువతను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేందుకే పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెల 13న నిర్వహిస్తున్న జాబ్ మేడాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట సీఏ శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్వహిస్తున్న జాబ్ మేళా యొక్క వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డిపేట సీఏ శ్రీనివాస్ హాజరై గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ ఈ నెల 13న సిరిసిల్లలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 60 కంపెనీలు 1000కి పైగా ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. 10వ తరగతి ఇంటర్ డిగ్రీ బీటెక్ ఉత్తీర్ణులైన యువతి యువకులు క్యూఆర్ స్కానర్ లింకర్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. సీఏ వెంట ఎస్ఐ శేఖర్ రెడ్డి సిబ్బంది కలరు. సిరిసిల్ల జిల్లాలో వారి యొక్క జాబ్ కోసమై మనము పోలీసు వారి ఆధ్వర్యంలో ఒకటి మేళా అనేది కండక్ట్ చేస్తాం. దానిలో యూత్ అన్నవారు 10th నుంచి డిగ్రీ వరకు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ యూత్ ఎవరైతే జాబ్ కోసము సెర్చ్ చేస్తున్నారో
వారు అంటే ఎస్ఐ గారు పంపించిన లింక్ ద్వారా కానీ లేదా ఇచ్చిన పోస్టర్లు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఒక లింక్ వస్తే దానిలో వాళ్ళ యొక్క బయోడాటా అనేది ఫిలప్ చేసినాక 13 నాడు వస్తే మన సిరిసిల్ల జిల్లా కళ్యాణ మండపంలో ఇది కళ్యాణ లక్ష్మీ గార్డెన్స్ వద్ద వాళ్ళందరూ వస్తే వాళ్ళ కంపెనీలు 60 కంపెనీల మేరకు వాళ్ళు వాళ్ళ యొక్క అర్హత మేరకు జాబ్లు అనేది ఇస్తారు. దీనిలో 15,000 నుంచి 150,000 వరకు శాలరీస్ అనేది సద్వినియోగం పట్టుకొని వారు కూడా ఫీల్డ్లో అప్లై చేసి వారి యొక్క జాబ్ పొందాల్సిందిగా కోరుకున్నాం. అదేవిధంగా యూత్ అన్నవారు ఎవరన్నా తెలిసేది ఉంటే పక్క ఉన్న వేరే వాళ్ళకు వాళ్ళ రిలేటివ్స్గా అదే ఐదర్ పక్కింటి వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టయితే అదేవిధంగా మీడియా తరఫున నేను కోరుకునేది ఒకటంటే ఏంటంటే మీరు కూడా వైట్ పబ్లిసిటీ ఇచ్చి యూత్ ఎవరైతే జాబ్ లేకుండా ఉన్న నిరుద్యోగ యువతకు ఈ అవకాశం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వారికి కూడా మీరు సహకరించినట్టు అనుకున్నట్టు మనకు ఈ నెల 13వ తారీఖు రాజన్న సిరిసిల్లలో పోలీసు వారి ఆధ్వర్యంలో ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ గారి ఆధ్వర్యంలో మెగా జామేలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటి అవకాశాలని మన ముస్తాబాద్ మండలంలోని యువకులు యువత దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ దీనిలో 60+ టెక్నికల్ నాన్ టెక్నికల్ కంపెనీస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 1000కి పైగా ఉద్యోగాలు కూడా అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని మండలంలోని యువత దీన్ని మంచి అవకాశంగా ఉపయోగించుకొని వారి క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబులు చూజ్ చేసుకోవాల్సిందిగా అదేవిధంగా మీడియా మిత్రుల ద్వారా తెలియదాల్సింది. ఇక్కడ మనకు ఈ బ్యానర్లో మనకు క్యూఆర్ కోడ్ ఉన్నది. కోడ్ ద్వారా మనకు లింక్ ఓపెన్ అవుతుంది. దీనిలో పేరు నమోదు చేసుకున్నట్లయితే మనకు ఎంతమంది అని తెలుస్తుంది. కాబట్టి దీని ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మేము సోషల్ మీడియాలో లింక్ కూడా పంపించడం జరిగింది. లింకు లేదా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని ఎక్కువ మొత్తంలో యువత పార్టిసిపేట్ చేసి ఇటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారికి నచ్చిన జాబ్ను సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా మన ముసాబాద్ మండల ప్రజలకు కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 300 కాపు కుల బాంధవులు సంఘ అభివృద్ధికి తోడ్పడడంతో పాటు రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వెనుకబడిన 300 కాపులకు అండగా నిలిచి ఐక్యతగా ఉండాలని 300 కాపు జిల్లా అధ్యక్షులు బొప్పదేవయ్య అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో 300 కాపు మండల అధ్యక్షులు మెంగని రాజు పటేల్ ఆధ్వర్యంలో మండల స్థాయి 300 కాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు పాల్గొని నూతనంగా ఎన్నికైన 300 కాపు జిల్లా అధ్యక్షులు కార్యవర్గంని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ 300 కాపు కుల బాంధవులు ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం కావాలని రానున్న స్థానిక ఎన్నికల్లో అందరూ ఐక్యతగా ఉండి విజయాలు సాధించాలన్నారు. 300 కాపులు వెనుకబడిన నిరుపేదలకు ఆర్థిక సహాయంతో పాటు వారి ఎదుగుదలకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. మన కుల బాంధవుల సమస్యలను మనమే పరిష్కరించుకోవాలన్నారు. 300 కాపు కార్పొరేషన్ ద్వారా మన పిల్లలకు సహాయ సహకారాలు అందించి అన్నిట్లలో ముందుండి మన స్థానిక ఎంపీ బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహాయ సహకారాలతో సమస్యలను పరిష్కరించుకుంటూ కాపుల ఐక్యతను చాటుకుందామన్నారు. సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొప్పదేవయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్ తిరుపతి, పోసెట్టి మండల కార్యవర్గ సభ్యులు బొప్ప నర్సయ్య, అల్లం లక్ష్మణ్, మహేందర్, దేవేందర్, స్వామి మనోహర్, ధర్మేందర్, లక్ష్మణ్, మహిళా నాయకురాలు బొప్ప విజయలక్ష్మి, స్వర్ణలత, బాలలక్ష్మి అన్ని గ్రామాల 300 కాపు అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. మరియు నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ ఋణపడి ఉంటాను. మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన మండలాల్లో గ్రామాల్లో కానీ, మన 300 కాపు కుల బాంధవుల ఎదుగుదలకు మనం ఏ విధంగా సహాయపడగలమనే ఆలోచన, మనం ఏది చేస్తే మన కులానికి మంచి జరుగుతుంది, రాజకీయంగా విద్యాపరంగా ఏ రకంగా చేస్తే మన కులం ముందుకెళ్తుందనే ఆలోచన కార్యక్రమం ముందు తయారు చేసుకుని ఆ విధంగా ముందుకెళ్తారని మీ అందరికీ చెప్తున్నాను. మరియు రేపటి 300 కాపు కార్పొరేషన్ ద్వారా మన పిల్లలకు సహాయ సహకారాలు అనేది అన్నింటిలో ముందుండి మీ వెంటుండి మన కుల బాంధవుల పిల్లలకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమయ్యాలి వాళ్ళందరినీ వారి వెంట పెట్టుకొని వారి కష్టసుఖాలు తెలుసుకొని వారి పరిస్థితులకు అనుగుణంగా వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించిన చైర్మన్ ద్వారా కానీ లేకపోతే గవర్నమెంట్లో ఉన్న పెద్దల ద్వారా కానీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తారు. మరి ఇంతే కాకుండా మన ఎస్టీగా గెలిచిన మన బండి సంజయ్ గారు జనరల్ మినిస్టర్ గారు కూడా వారు ప్రమాణం చేసిన విధంగా వారి సహకారాలు కూడా తీసుకొని మనం మన కులానికి సంఘ భవనాలకు కానీ విద్యా వ్యవస్థలో కానీ
ఇంకా ఏదైనా తీరని సమస్యల నుండి మనం వాటిలో మన కుల బాంధవులు ఇబ్బంది పడుతున్నట్టయితే ఇట్టి సమస్యలను మండల కమిటీ అయితే మన ఒళ్ళూరు కాపు కుల బాంధవులు ఉన్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే వాళ్ళు. ఏమిటంటే మన వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు కానీ లేదంటే విద్యలు మంచి ర్యాంకు సాధించిన పిల్లలకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళకు సంస్థల్లాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు సహకరించడానికి ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళందరినీ అభినందనీయులు. వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం అభినందించి వీరి త్రోవలు మిగతా మండలాల నాయకులు కూడా నడవాలని కోరుతున్నాను. మీరు ఈ నడిచే క్రమంలో జిల్లా తరఫున మానవుడి ఏదైనా సహాయ సహకారాలు అందించవలసిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీకు అందిస్తాను. అదేవిధంగా ఈ మన ఇంకా మిగతా 13 మండలాల్లో ఏ విధంగా అయితే ఉన్నారో మన రాజన్న ఆదర్శంగా నిలిచారు మనందరికీ. ప్రతి మండలంలో ఈ విధంగా ప్రోగ్రాం తయారు చేసుకొని మన చదువుతున్న పిల్లలకు కానీ ఇంకో విధంగా రేపు జరగబోయే కార్యక్రమం రాజకీయ కార్యక్రమంలో కూడా సహాయ సహకారాలు అందించి వారి వెంట మీరు ఉన్నట్టయితే మీ వెనకాలో మీ ముందు మేము ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి నన్ను పిలిచి ఈ ఆత్మీయ సత్కారం చేసినందుకు మీ ఎల్లవేళ మీకు రుణపడి ఉంటానని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై మున్నూరు కాపు. ప్రతి విలేజ్లలో సంఘం పక్కకు మున్నూరు కాపు సంఘం అని ఉన్నదాని పక్కకు పటేల్ అని కూడా ప్రతి ఒక్కరు ఆర్టు వేయించుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగనే మన ముస్తాబాద్ మండలంలో కమిటీని కూడా అన్ని వేయడం జరిగింది. అలాగే ఒకటి నిధి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీద పిల్లలు కానీ ఏమైనా అనారోగ్యంతో ఏమైనా లేని వాళ్ళు ఏదన్నా జరిగితే కూడా మనం వాళ్ళకి ఎంతో మనవంతు సాయంగా మనం ఇద్దామని కొంతమంది మనిషికి 5,000 రూపాయలు ధనవంతు వచ్చిన వరకు 2,000 ఆర్థిక సాయం కూడా ఇద్దామని అట్లా చేసినాం. అవి కూడా కొన్ని నిధులు జమ చేయడం జరిగింది. మా అలాగనే మీరు కూడా అందరూ అన్ని మండలాలలో విలేజాలలో కూడా కొన్ని పాల్గొని అలాగనే అన్నిటికీ ముందుకొచ్చి మా ముస్తాబాద్ మండలంలో ఉన్నట్టుగా అన్ని మండలాలలో కూడా మీరు అన్ని కమిటీలు వేసుకొని దేవన్న ఆధ్వర్యంలో కమిటీలు వేసుకొని మరియు అట్లే లేని వారు కూడా సాయం చేసే విధంగా అందరూ తోడ్పడాలని కుల సంఘం సభ్యులందరికీ మనవి చేస్తున్నాను. అలాగనే వచ్చే స్థానిక ఎలక్షన్లలో ప్రతి విలేజ్లో మన మున్నూరు కాపు సంఘం నుండి నిలబడ్డరు అంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళను మండల తరఫున కానీ విలేజ్ తరఫున కోఆపరేషన్ చేసి అక్కడ ఎవరైతే బాగుంటుంది ఒకరిని ఇద్దరు ఎవరు గెలిచేటట్టున్నారు వాళ్ళను అధ్యక్ష వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళని నిలబెట్టి మన మున్నూరు కాపుల సత్తా సాటుకోవాలని స్థానిక ఎలక్షన్లలో అందరికీ మండలము మరియు జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలియజేస్తున్నాను. మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. ఈ రోజు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కవ్వంపల్లి సత్యనారాయణ భవిష్యత్తులో ఎన్నో పదవులు అధిరోహించాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ గుడిషి ఐలయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, జిల్లా మహిళా అధ్యక్షులు కామోని వనిత మరియు వైద్య శివప్రసాద్, మ్యాన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే గారు జన్మదిన సందర్భంగా సిరిసిల్లలో మా యొక్క మిత్రులందరి ఎంపీపీ గారు, మాజీ ఎంపీపీ గారు, మిగతా మిత్రులందరి సమక్షంలో కేకులు కట్ చేసుకోవడం జరిగింది. చాలా సౌమ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు. వారు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ప్రజాసేవలో ఉండి వాళ్ళు మొన్న ఎమ్మెల్యే గెలవడం అభినందనీయము. మరి ముస్తాబాద్ సందర్భంగా ఈరోజు సిరిసిల్లలో కేకులు చేయడం అనేది చాలా అభినందిస్తున్నాం వాళ్ళందరినీ. వారు ఇలాగే 10 కాలాల పాటు జన్మదినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లంతకుంట మండలం నుంచి ఎంపీపీ గారి ఆధ్వర్యంలో, ఎంపీపీ గారి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిరిసిల్ల టౌన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మరి సిరిసిల్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, తర్వాత పాల్గొన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి కేక్ కట్ చేసి వారి జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇల్లంతకుంట మండలం పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల పక్షాన కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కవ్వంపల్లి సత్యనారాయణ గారు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
ఆడగొడ్డూరు శాసనసభ్యులు, అదేవిధంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి కవంపల్లి సత్యనారాయణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లంతకుంట మండలం నుంచి మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, మరి అదేవిధంగా సిరిసిల్ల ఇలా చెప్పగానే మరి టౌన్ ప్రెసిడెంట్, అదేవిధంగా మహిళా ప్రెసిడెంట్, అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు మరి కవంపల్లి సత్యనారాయణ గారి జన్మదినోత్సవంలో పాల్గొని వారికి ఆయుర ఆరోగ్యాలు శైశవరాలతో మరి పది కాలాల పాటు ప్రజలకు సేవ చేస్తూ ఇదే విధంగా వారి వృత్తిని కొనసాగించాలని చెప్పేసి అందరూ కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఉద్యోగ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు గంభీరావుపేట ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామ్మోహన్ మాట్లాడుతూ డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు, విలాసాలకు అలవాటైన యువత దృష్టి మళ్లించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల 13న సిరిసిల్ల పట్టణ పరిధిలోని కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్లో సుమారు 60కి పైగా కంపెనీల సహాయంతో 1000కి పైగా ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. గంభీరావుపేట మండల ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈ నెల 13వ తేదీ నాడు సిరిసిల్ల పట్టణం లోపల పోలీస్ శాఖ, సిరిసిల్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గౌరవ ఎస్పీ గారి నేతృత్వంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా లోపల నిరుద్యోగులైన యువతి యువకులు, ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. ఇందులో 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ వాళ్ళు ఎవరైతే ఈ నిరుద్యోగులు ఎవరైతే వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ప్రతి క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్లు ఇవ్వడం అక్కడ జరుగుతుంది. దాదాపు ఒక 60కి పైగా సంస్థలు ఇక్కడికి వచ్చి ఈ రిక్రూట్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాదాపు 2000 కంటే పై చింపు ఉద్యోగాలు సృష్టించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. దీనికి గాను మన దగ్గర ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అందులోపల గూగుల్ ఫామ్ లోపల ఎన్రోల్ చేసుకోవాలండి. ముందుగా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి, దానికి సంబంధించి ఎన్రోల్ చేసినట్టయితే ఆ రోజు 13 నాడు సిరిసిల్ల కళ్యాణలక్ష్మి గార్డెన్ లోపల 10 గంటలకు అటెండ్ అయితే జాబ్ మేళా లోపల ఉద్యోగాలు. టీకా వికటించి 4.5 చిన్నారి మృతి చెందిందని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో బూర్కా రాకేష్ కూతురైన 4.5 చిన్నారి మృతి చెందిన విషయం విదితమే. అయితే తన కూతురు టీకా వికటించి మృతి చెందిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ స్టేట్ ప్రెసిడెంట్ బత్తుల రాంప్రసాద్ మాట్లాడుతూ, బాధితుడిచ్చిన ఫిర్యాదు పట్ల పోలీసులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని, పోస్ట్ మార్టం ఖర్చులు, ఫోటోగ్రాఫర్కు, కారుకు ఖర్చులు మీరే చూసుకోవాలని పోలీస్ స్టేషన్ సిబ్బంది మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇరుగు పొరుగు వారు మీ బిడ్డ ఎలా చనిపోయిందని అడిగితే ఏం చెప్పాలో తెలియడం లేదని బాధపడ్డారు. ఈ విషయమై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు మరియు డిఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశామన్నారు. మేమిచ్చిన కంప్లైంట్ను ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ నిజాయితీగా ఎఫ్ఎస్ఎల్ని పంపించి నిజాయితీమైన ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కుటుంబాన్ని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే ఇది తప్పకుండా, నేను ఒక ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద పనిచేసే వ్యక్తిగా దీన్ని ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోతామని తెలుస్తుంది. ఎక్కడ పోతుంది సంస్థ? ఎక్కడ పోతుంది పోలీస్ వ్యవస్థ? బాధితుల దగ్గర ఇన్వెస్టిగేషన్లో భాగంగా జరిగే పోస్ట్ మార్టం ఖర్చులు డబ్బులు ఖర్చు చేస్తే వాళ్ళు ఆ అయ్యే ఖర్చులే కాకుండా చావుకే ఖర్చులు ఏదో మానవత దృక్పథంతో ఇవ్వాల్సిన పోలీసు వ్యవస్థ ఇలా డబ్బులు వసూలు చేసి దాంట్లో ట్రస్ట్లో ఉండి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సీట్లో కూర్చొని అబద్ధాలు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎస్పీ గారు, మీరు నిజాయితీ గల ఆఫీసర్లుగా అని మీరు పేరుందని కదా, మీరు ఇమీడియట్గా ఇటువంటి లంచగొండి ఆఫీసర్లను, దళిత పట్ల వ్యతిరేకించే ఆఫీసర్లను, దళితులకు మోసం చేసే అధికారులను మీరు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే బాధితులు, సొంత కూతురు చనిపోయిన వ్యక్తి ఏమైనా రమకాంత్ గారి మీద వ్యక్తిగత ద్వేషాలు ఉంటాయా? ఆ తల్లి, ఆ 4 నెలల పాప తల్లి, ఆమె కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మీరు ఇమీడియట్గా నిజాయితీ గల ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఈ కేసులో బాధితులకు న్యాయం చేయడానికి ఇదే నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన పోలీస్ ఎస్ఐ రమాకాంత్ ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. ఆయన మీద
ఫస్ట్ ఒక దళితుడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పోలీసులు ఎస్సీఎస్టీ యాక్ట్ సెక్షన్ 18 ఉల్లంఘించి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దాంతో పాటు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి డబ్బులు వసూలు చేసింది కాబట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.